drift and diffusion of currents anamata. Drift ante edhira eldu anamata, opposite direction anamata edho mari. Alage diffusion ante entante like spray type anamata idi. So ikkada drift current ante the total current due to holes and electrons in the presence of applied electric field is called drift current. అంటే ద టోటల్ కరెంట్ అన్నమాట, అంటే హోల్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఈ హోల్స్ ఎలక్ట్రాన్స్ సర్టెన్ వి అనే వెలాసిటీతో కనుక ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంటే దట్ ఈస్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. ఆ వెలాసిటీ అంటే దాని డ్రిఫ్ట్ ఓన్లీ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని వస్తుంది. ఇది when an electric field I is applied across the semiconductor. Okay, electric field mere apply chesaru, electric field apply cheyadam ante enti, to place this semiconductor in between two parallel plates. Every charge experiences a force due to electric field and drifts in the direction of force. Prati charge meda kuda kontha force experience avutund anamata deentlo pettinaapudu, electric field lo pettinaapudu. దెన్ ఎటు వైపు అయితే ఫోర్స్ అనిపించిందో వాటికి ఆ డైరెక్షన్ కి మూవ్ అయిపోతుంది. జనరల్ గా ఎలక్ట్రాన్లు తీసుకుంటే వాటికి ఫోర్స్ ఎటు వైపు అనిపిస్తుంది, టువర్డ్స్ ది పాజిటివ్ ప్లేట్ అనమాట. సో ఎలక్ట్రాన్స్ అన్ని పాజిటివ్ ప్లేట్ కి వెళ్ళిపోతాయి, అలాగే హోల్స్ అంటే నెగిటివ్ ప్లేట్ వైపు వెళ్ళిపోతాయి. సో ది ఎలక్ట్రిక్ డెన్సిటీ ఈస్ గివెన్ బై జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ విడి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఎక్కడ వచ్చింది అదే ఫ్రీ ఎలక్ట్రాన్ థిరీలో వచ్చింది. ఇది క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థిరీ. ఎన్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్, ఈ మీన్స్ చార్జ్, విడి మీన్స్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, జే అంటే కరెంట్ డెన్సిటీ. దెన్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఈస్ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ మీన్స్ వి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ. దెన్ విడి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటు ఈ. మ్యూ అంటే ఏంటి, మొబిలిటీ అనమాట. మీరు ఫీల్డ్ అప్లై చేయగానే దీనికి మూవింగ్ అంటే పార్టికల్ మూవ్ అవుతుంది అనమాట. సో అంటే మొబిలిటీ అంటారు, వేర్ మ్యూ ఇస్ ఈక్వల్ మొబిలిటీ ఆఫ్ చార్జ్. ఇప్పుడు ఏం చేద్దాం, పుట్ ఈక్వేషన్ టూ ఇన్ ఈక్వేషన్ వన్. ఇక్కడ మ్యూ ఈ పట్టుకొచ్చేసి ఇక్కడ పెట్టారు అనుకోండి, జే ఇస్ ఈక్వల్ టు ఎన్ఏ మ్యూ ఈ అనమాట. ఇన్ సెమీ కండక్టర్ ది కరెంట్ ఫ్లో డ్యూ టు ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ది mobility of electrons and holes generally different. జనరల్ గా ఎలక్ట్రాన్స్ ఎలా వెళ్తున్నాయో హోల్స్ మాత్రం అట్లా వెళ్ళం, వీటి యొక్క మొబిలిటీ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ది కరస్పాండింగ్ డ్రిఫ్ట్ కరెంట్స్ డెన్సిటీస్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆర్ జే డ్రిఫ్ట్. అంటే మెటల్స్ తీసుకుందాం అనుకోండి మనం ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో, అక్కడ ఓన్లీ ఎలక్ట్రాన్స్ నే మనం కన్సిడర్ చేస్తాం, ఇక్కడ ఏంటంటే హోల్స్ ను కూడా కన్సిడర్ చేయాలన్నమాట. సో జేఎన్ డ్రిఫ్ట్, ఎన్ అంటే నెగిటివ్ చార్జ్, దట్ ఈస్ ఎన్ఈ మ్యూఈ ఇంటూ ఈ. దెన్ ఇక్కడ ఎన్ అంటే ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్, పి అంటే హోల్ కాన్సన్ట్రేషన్. సో జేపి, పి అంటే పాజిటివ్ చార్జెస్ అనమాట. ఆఫ్ డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు పిఈ ఇంటూ మ్యూహెచ్ ఇంటూ ఈ. సో జే డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు జేఎన్ డ్రిఫ్ట్ ప్లస్ జేపి డ్రిఫ్ట్. దట్ ఈస్ ఈక్వల్ టు జేఎన్ డ్రిఫ్ట్ ఎన్ఈ మ్యూఈ ఇంటూ ఈ ప్లస్ పిఈ మ్యూహెచ్ ఇంటూ ఈ. దెన్ జే డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఈ, కామన్ ఫ్యాక్టర్ తీయండి, ఎన్ ఇంటూ మ్యూఈ ఇంటూ ఎన్ ఇంటూ మ్యూఈ ప్లస్ పి ఇంటూ మ్యూహెచ్. ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ, అంటే ఎన్ ఎన్ అంటే ఎలక్ట్రాన్స్, పి అంటే హోల్స్ అంటే కాన్సన్ట్రేషన్ అనమాట, ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్, హోల్ కాన్సన్ట్రేషన్. ఎన్ఐ అంటే ద టోటల్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ లో ఉన్న పార్టికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనమాట. సో జే డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ ఇంటూ ఇక్కడ ఎన్ ఉన్నా పి ఉన్నా మీరు ఎన్ఐ వేసుకోవచ్చు అనమాట, ఎన్ఐ ఇంటూ మ్యూఈ ఇంటూ ఎన్ఐ ఇంటూ మ్యూహెచ్. దెన్ జే డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ, ఇప్పుడు ఎన్ఐ కామన్ ఉంది కాబట్టి ఎన్ఐ కూడా కామన్ తీసేసేయండి, ఎన్ఐ
into E small e into capital E into mu E plus mu H. This is equation number 3. But J is equal to sigma into E. This is equation 4. Manaku telusu, according to Ohm's law, the current density is equal to sigma into E. Ante ikkada field ante E anedi J ki proportionate ga untundi. Ikkada sigma anedi entante conductivity. Compare equation 3 and 4. We get equation 3 ni equation 4 ni compare cheyandi. Chaste the conductivity sigma drift is equal to Ni into E, E into mu E plus mu H. And the textbooks lo E undi kada, E ni E right side rastaru anamata, andukante em kada. Then conductivity, resistivity raayamannaru anukondi, deeniki reciprocal ayyandi, 1 by sigma anamata. Resistivity ante mottham idantha kuda denominator loki povutundi. So idi drift anamata, drift current. Idi eppudu kuda electric field అప్లై చేసినప్పుడు మాత్రం పనిచేస్తా అనమాట. ఇందులో కరెంట్ డెన్సిటీ కట్టాం, మొబిలిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇండివిజువల్ గా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంత ఉందో కట్టాము, ఇండివిజువల్ గా హోల్ డెన్సిటీ ఎంత ఉందో కట్టాం, రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేసి కామన్ ఫ్యాక్టర్ లో ఇబ్బంది వచ్చింది కాబట్టి ఒకటి ఎన్ నెగిటివ్ చార్జ్ ఏమో, ఎన్ అన్నాం పాజిటివ్ చార్జ్ ఏమో, పి అన్నాం కాబట్టి ఇక్కడ రెండింటిని కలిపి ఎన్ఐ అంటాం అనమాట. సో ఫైనల్ గా ఇది జే డ్రిఫ్ట్. దీని నుంచి మనం కండక్టివిటీ ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. ఓకే, ఇంకా ఇది నెక్స్ట్ వచ్చి డిఫ్యూజన్ కరెంట్. డిఫ్యూజన్ కరెంట్, డిఫ్యూజన్ అంటే డిఫ్యూజ్ అవడం అన్నమాట. అంటే ఆ ర్యాండమ్ గా ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోవడం సింపుల్ గా. ఇన్ ఎడిషన్ టు డ్రిఫ్ట్ కరెంట్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ కరెంట్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్. డ్రిఫ్ట్ తో పాటు ఇంకో కరెంట్ కూడా ఉంది, దాని పేరు డిఫ్యూజన్ అన్నమాట. ది డిఫ్యూజన్ కరెంట్ ఈజ్ డ్యూ టు ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్ వేర్ దేర్ ఈస్ నాన్ యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ చార్జెస్ చార్జ్ క్యారియర్స్ ఇన్ ది సెమీ కండక్టర్స్. ఇప్పుడు ఏమైంది, ఒక సెమీ కండక్టర్ తీసుకున్నాం, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను నేను, ఒక సెమీ కండక్టర్ తీసుకున్నాం. ఒక సెమీ కండక్టర్ ఇలా తీసుకున్నప్పుడు ఈ సెమీ కండక్టర్ లో ఉన్నది ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ ఇటు పక్కన ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రాన్స్ అన్ని ఇటు పక్క లెఫ్ట్ కి వచ్చేసాయి అనుకోండి, అలాగా అన్ని మాక్సిమం వచ్చేసాయి అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇంతవరకు ఎలా ఉంది, టోటల్ సబ్స్టెన్స్ లోని ఎలక్ట్రాన్స్ అన్ని కూడా సేమ్ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ వల్ల, సపోజ్ మీరు ఇలాగా ఒక పాజిటివ్ ప్లేట్ ఒక నెగిటివ్ ప్లేట్ ఇలా పెట్టడం వల్ల ఏమైనాయి అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ రీచెస్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసాయి అనుకుందాం. వచ్చేస్తే మరి ఇక్కడేమవుతుంది, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా రావడానికి ఇక్కడ ఎలక్ట్రాన్స్ మరి ఇంకేం రావాలి, ఎలక్ట్రాన్స్ లేవు. మరి అప్పుడు ఏంటి సిచ్యువేషన్ అంటే డ్యూ టు డిఫ్యూజన్ ప్రాసెస్ అనమాట. ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ లో ఏంటంటే మళ్ళీ ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కూడా అంటే అటు నుంచి వచ్చే ఎలక్ట్రాన్లు వస్తూనే ఉంటాయి, ఇటు మళ్ళీ కొన్ని ఎలక్ట్రాన్స్ ని తీసుకెళ్ళి అంటే ఇక్కడ ఏంటి మొత్తం అంతా యూనిఫామ్ గా ఉండేలాగా మెయింటైన్ చేయడమే దీని డ్యూటీ. దీని డ్యూటీ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ యొక్క డ్యూటీ అనమాట. సో ఇక్కడ ది డిఫ్యూజన్ కరెంట్ ఈజ్ డ్యూ టు ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారీస్ వేర్ దెర్ ఈస్ నాన్ యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఇన్ సెమీకండక్టర్. ఎక్కడైతే నాన్ యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, ఎలక్ట్రాన్స్ అన్ని మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక మూవ్ అవడానికి లేవు, తగ్గిపోతున్నాయి, దాన్ని ఏమవుతుందంటే మళ్ళీ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ బ్యాక్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు, ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్, దీని నుంచి దీనికి ఏమో ఫీల్డ్ ఎలా ఉందన్నమాట, టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇట్ వస్తున్నాయి విత్ ఇన్ ది సబ్స్టెన్స్ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తున్నాయి ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా డ్యూ టు డ్రిఫ్ట్. డ్రిఫ్ట్ వల్ల స్మాల్ డి పెడుతుందని, డ్రిఫ్ట్ ఏమో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు డిఫ్యూజన్ ఏం చేయాలి, విత్ ఇన్ ది సబ్స్టెన్స్ లో
డిఫ్యూజన్ అనేది మళ్ళీ ఇటు ఎలక్ట్రాన్స్ ని స్ప్రే చేసుకుంటా పోవాలి. ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్, హోల్స్ అంటే హోల్స్ ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటా రావాలన్నమాట. అది దాని డ్యూటీ ఇక్కడ. సో ది ఎక్సెస్ క్యారియర్స్ మూవ్ ఫ్రమ్ ది రీజియన్ ఆఫ్ హయ్యర్ డెన్సిటీ టు ది డెన్సిటీ ఆఫ్ లోవర్ డెన్సిటీ స్టాండింగ్ టు ప్రొడ్యూస్ ది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏమంటున్నాడు, హయ్యర్ డెన్సిటీ, ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువ ఎలక్ట్రాన్స్ పోగైపోయినాయో ఇక్కడ మాక్సిమం డెన్సిటీ ఇక్కడికి వచ్చేసింది. కానీ అలా కాకుండా మళ్ళీ దీన్ని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచిపెట్టాలన్నమాట మొత్తం సబ్స్టెన్స్ కి. అది దీని యొక్క డ్యూటీ అన్నమాట. సో లెట్ అస్ సపోజ్ దట్ ద కాన్సన్ట్రేషన్ డోయన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేరీస్ విత్ డిస్టెన్స్ ఎక్స్ ఇన్ ది సెమీకండక్టర్. ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రేడియంట్ బీయింగ్ డోయన్ బై డోఎక్స్. ఇక్కడ ఎలా చెప్పాలంటే, ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నారు ఇక్కడ ఈ సబ్స్టెన్స్ కి, ఈ దీనికి ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అనేది తీసుకున్నారు. సపోజ్ ఈ డైరెక్షన్ లో చూడాలి మనం, ఈ ఎక్స్ డైరెక్షన్ లో దిస్ ఇస్ ఆరిజిన్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్, దిస్ ఇస్ ఆరిజిన్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఇలాగ ఒక స్కేల్ లా తీసుకోండి, ఈ టైప్ లో తీసుకుని ఒక్కొక్క ఇంటీజర్ అనమాట. అంటే ఎలాగా ఒక్కొక్క మిల్లీమీటర్ కావచ్చు, లేకపోతే ఒక్కొక్క నానోమీటర్ కావచ్చు, సంథింగ్ అలాంగ్ ది ఎక్స్ డైరెక్షన్. ఇక్కడ ఒక పదం వచ్చింది చూడండి, గ్రేడియంట్. గ్రేడియంట్ అంటే ఇది ఒక వెక్టర్ ఆపరేటర్ అనమాట. వెక్టర్ ఆపరేటర్ అంటే ఏంటంటే, జనరల్ గా మనం ఏం కడుతున్నాం ఇక్కడ, కాన్సన్ట్రేషన్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ అనేది స్కేలార్ క్వాంటిటీయా వెక్టార్ క్వాంటిటీయా? అంటే యాక్చువల్ గా స్కేలార్ క్వాంటిటీయే, కాన్సన్ట్రేషన్ కానీ టెంపరేచర్ కానీ. కాబట్టి అంటే అన్ని చోట్ల ఒకలా లేదు, డిఫరెంట్ పొజిషన్స్ లో డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది అనమాట. ఒక డైరెక్షన్ తో దీనికి పని లేదనమాట. ఒక మాస్ ఎలా అయితే ఉంటుందో కాన్సన్ట్రేషన్ కూడా అంతే. కాబట్టి దిస్ ఇస్ స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ గ్రేడియంట్, గ్రేడియంట్ అంటే ఏంటంటే ఈ ఎన్ అనేది ఏమో కాన్సన్ట్రేషన్ అనమాట. గ్రేడియంట్ అంటే ఏంటంటే సంథింగ్ ఇన్ టు డెల్ అనమాట. డెల్ ఇది, డెల్ సింబల్ అంటే మీరు ఒకసారి ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ లోకి వెళ్ళాలి. ఇది డెల్ ఇంటూ ఎన్. ఇది డెల్ అనే దానికి ఏంటంటే ఆపరేటర్ అనమాట. ఇది ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, విచ్ కన్వర్ట్స్ ఏ స్కేలర్ క్వాంటిటీ ఇంటూ వెక్టార్ క్వాంటిటీ. మీరు ఇచ్చిన స్కేలర్ క్వాంటిటీని వెక్టార్ క్వాంటిటీగా మారుస్తుంది అనమాట. వెక్టార్ క్వాంటిటీగా అంటే ఇక్కడ అంటే ఇంకోలా అనుకోవద్దు, కాన్సన్ట్రేషన్ అనేది వెక్టార్ కింద మారిపోవట్లేదు. దీనికి ఎప్పుడైతే మీరు డెల్ పెట్టి మల్టిప్లై చేశారో, ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్, ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఉన్నట్టేగా, అంటే వెక్టారేగా, ఎక్స్ డైరెక్షన్ లో చేంజెస్ చెప్తాం అనమాట మనం. ఎన్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, ఇలాగ ఒక లైన్ గీసుకుని దిస్ ఇస్ ఎక్స్ అనే డిస్టెన్స్ తీసుకుని సబ్స్టెన్స్ లోనే ఇలా మీరు ఒక స్కేల్ తీసుకుని, లైక్ గ్రాఫ్ షీట్ లాంటి స్కేల్ తీసుకుని, ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ఇక్కడ సెకండ్ దగ్గర ఎంత ఉంది, నెక్స్ట్ ఎంత ఉంది ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్, ఎలాంగ్ వై డైరెక్షన్, త్రీ డైమెన్షన్ అడిగారు అనుకోండి. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, వెక్టార్ ని ఎట్లా వాడతాం అంటే డైరెక్షన్ కి వైస్ వాడతాం అనమాట. కానీ ఆ డైరెక్షన్ లో డైరెక్షన్ ను ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఆ డైరెక్షన్ లో ఏ పాయింట్ దగ్గర ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, డైఫ్రాక్షన్ చెప్పాం, డైఫ్రాక్షన్ లో ఇలా చెప్పాం ఎట్లా, ఇలా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇట్లా చెప్పాం. ఇప్పుడు సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఎక్స్ యాక్సిస్ లో పర్టికులర్ గా ఈ పాయింట్ దిస్ ఇస్ ఆరిజిన్ అనుకుందాం. ఈ ఆరిజిన్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత, ఆరిజిన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటెన్సిటీ ఎంత, ఏదో పై బై టూ, ఏదో పై దగ్గర ఇంటెన్సిటీ ఎంత, ఇక్కడ ఎంత, ఇవన్నీ కడుతున్నాం కదా మనం. సో ఎలాంగ్ ఏ పర్టికులర్ డైరెక్షన్ అనమాట. మీరు కడుతున్న ఇంటెన్సిటీ ఇవన్నీ స్కేలర్ కావచ్చు, కానీ ఇది డైరెక్షన్ అనేది వెక్టర్ అనమాట. కాబట్టి గ్రేడియంట్ కి అంత స్టోరీ ఉందన్నమాట. ఓకే,
సో మీరు తీసుకున్న ఫిజికల్ క్వాంటిటీని స్కేలర్ అయినా సరే వెక్టార్ పరంగా అది మనం ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అది గ్రేడియంట్ అంటే అర్థం. సో డో ఎన్ బై డో ఎక్స్ అనమాట, దట్ ఈస్ డెల్ ఇన్ టు ఎన్. సమ్ టైమ్స్ ఒక్కోసారి మీకు ఇలా చెప్తే గుర్తుంటుందేమో, డెల్ ఇన్ టు పై అంటారు గ్రేడియంట్ అంటే, మీకు పై అంటే టెంపరేచర్. ఇది వెక్టార్ క్వాంటిటీ, ఇది పై అంటే స్కేలార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ మల్టిప్లైడ్ విత్ వెక్టార్ క్వాంటిటీ అనమాట. సో ఇలా ఇది లెక్క. ఓకే, సో ఆ గ్రేడియంట్ కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ ది డైరెక్షన్ ఆ క్వాంటిటీని చెక్ చేస్తాం, డైరెక్షన్ క్వాంటిటీ కాదు కాన్సన్ట్రేషన్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ఫిక్స్ లా ది రేట్ ఎట్ విచ్ క్యారియర్స్ డిఫ్యూజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది డెన్సిటీ ఆఫ్ గ్రేడియంట్ అండ్ మూమెంట్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ నెగటివ్ గ్రేడియంట్. అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నారు సపోజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ ఇన్ టు ద గ్రేడియంట్ ఆఫ్ దోస్ ఛార్జెస్ అన్నట్టు. ప్రపోర్షనల్ గా గ్రేడియంట్ కి నెగటివ్ డైరెక్షన్. మరి నెగటివ్ డైరెక్షన్ ఎందుకు ఉంటుంది? మనం ఒక సబ్స్టెన్స్ తీసుకుని, ఎందుకంటే ఇది డిఫ్యూజన్, ఇది మైనస్ ఎందుకు వేయాలంటే విత్ రెస్పెక్ట్ టు డ్రిఫ్ట్. అంటే ఇందాకట్లాగా డ్రిఫ్ట్ లో ఎలక్ట్రాన్స్ అన్ని లెఫ్ట్ సైడ్కి వచ్చేసి, డ్రిఫ్ట్ లో డ్రిఫ్ట్ లెఫ్ట్ కి వచ్చింది, పాజిటివ్ తీసుకున్నాను. మరి ఇది ఆపోజిట్ టు ది డ్రిఫ్ట్ కదా డిఫ్యూజన్ అంటే. సో కాబట్టి ఇట్లా తీసుకున్నాను. దెన్ ది రేట్ ఆఫ్ ఫ్లో అక్రాస్ యూనిట్ ఏరియా, ఒక యూనిట్ ఏరియా తీసుకుందాం, ఎంత ఏరియాలోకి ఇది వెళ్ళిందో. ఇలా సపోజ్ ఇలా మీరు ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకున్నారు కదా, ఈ ఎక్స్ యాక్సిస్ లోంచి ఎంత ఏరియా ఇది కాన్సన్ట్రేషన్ అయ్యి వెళ్ళింది, ఇక్కడ ఏరియా అనమాట. ఇలా ఇలా ఒక ఏరియా తీసుకుంటుంది ఈ ఏరియా, దెన్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ డిఎన్ ఇన్ టు డో ఎన్ బై డో ఎక్స్. ది ఫ్లో కాన్స్టిట్యూట్స్ ఎన్ ఎలక్ట్రాన్ కరెంట్ డెన్సిటీ ఉందన్నమాట, దట్ ఈస్ జేఎన్ ఆఫ్ డిఫ్యూజన్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఈ ఇన్ టు రేట్ ఆఫ్ ఫ్లో అక్రాస్ యూనిట్ ఏరియా. ఇది పెట్టిన తర్వాత జేఎన్, జేఎన్ మీన్స్ నెగటివ్ చార్జ్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ నెగటివ్ చార్జ్ డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్ టు డిఎన్ ఇన్ టు డో ఎన్ బై డో ఎక్స్. సిమిలర్లీ ఇఫ్ ఎన్ ఎక్సెస్ హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది రీజియన్ ద హోల్ డిఫ్యూజన్ టేక్స్ ప్లేస్. ఎక్సెస్ డిఫ్యూజన్ అంటే ఎక్కువ హోల్స్ ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళిపోయి ఉంటే కనుక ఎక్సెస్గా ఎక్కువగా ఉండవలసిన వాటికన్నా ఎక్కువ, దెన్ అప్పుడు కూడా హోల్ డిఫ్యూజన్ అవుతుంది అనమాట. ఇక్కడ జేపీ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ డిహెచ్ ఇంటూ డోపీ బై డో ఎక్స్. ఇదేమో ఎలక్ట్రాన్కి మైనస్. ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఇక్కడ ఫర్ ఎలక్ట్రాన్, ఇది ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటి నెగటివ్ ఛార్జ్, కాబట్టి మైనస్ ఈ ఇంటూ రేట్ ఆఫ్ ఫ్లో. రేట్ ఆఫ్ ఫ్లో ఏంటి మైనస్ డిఎన్, మైనస్ డిఎన్ అంటే డ్రిఫ్ట్ కి ఆపోజిట్ డైరెక్షన్. సో దిస్ మైనస్ అండ్ దిస్ మైనస్ గెట్స్ క్యాన్సల్డ్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు పాజిటివ్ క్వాంటిటీ. సో కాబట్టి ఈ ఇంటూ డిఎన్ ఇంటూ డో ఎన్ బై డో ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ హోల్ కాన్సన్ట్రేషన్, సిమిలర్లీ దీంట్లాగే హోల్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలంటే అప్పుడు ఏం తీసుకోవాలి, జేపీ డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈ ఇంటూ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ యూనిట్ ఏరియా. దెన్ డిహెచ్ అనేది ఇక్కడ డిఎన్ బదులు డిహెచ్ తీసుకున్నాను అనుకో, హోల్ కూడా ఏ డైరెక్షన్ ఉంటుంది ఆపోజిట్ డైరెక్షనే ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఒక్క మైనస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఛార్జ్ నుంచి వచ్చిన మైనస్ రాదు, ఎందుకంటే ఇది పాజిటివ్ హోల్ అనేది, కాబట్టి మైనస్ ఈ ఇంటూ డిహెచ్ ఇంటూ డోపీ బై డో ఎక్స్. అంటే చాలా మంది డౌట్ అదే అడిగారు, ఇదేంటి ఎలక్ట్రాన్కి ఏమో ప్లస్ వచ్చింది, హోల్కి ఏమో మైనస్ వచ్చింది, ఏంటి ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కదా. కరెక్టే, నెగిటివ్ ఛార్జ్ అని ఒకసారి మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ వల్ల ఇంకోసారి మైనస్ వచ్చింది, కాబట్టి ఇది పాజిటివ్ అయిపోయింది. ఇక్కడ ఏంటి ఆపోజిట్ డైరెక్షన్ వల్ల ఏమో మైనస్ ఉంది, కానీ ఛార్జ్ నెగిటివ్ కాదు కాబట్టి ఇది నెగిటివ్ అయింది. ఓకే, ఒకటే మైనస్ వచ్చింది. ది టోటల్ డిఫ్యూజన్ కరెంట్ డెన్సిటీ జే డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు జేఎన్ డిఫ్యూజన్ ప్లస్ జేపీ డిఫ్యూజన్. దెన్ జే డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలక్ట్రాన్ డిఫ్యూజన్ ఈ ఇంటూ డిఎన్ ఇంటూ డో ఎన్ బై డో ఎక్స్, ఇది మైనస్ ఈ ఇంటూ డిహెచ్ ఇంటూ డోపీ బై డో ఎక్స్.
ఇది. దెన్ దస్ ఇన్ ఎ సెమీ కండక్టర్ ది టోటల్ కరెంట్ డెన్సిటీ ఈజ్ డ్యూ టు డ్రిఫ్ట్ క్యారియర్స్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ క్యారియర్స్. టోటల్ కరెంట్ డెన్సిటీ అసలు దేని వల్ల వచ్చింది అంటే డ్రిఫ్ట్ క్యారియర్స్. క్యారియర్స్ అంటే ఇటు పని ఏంటి, ఎలక్ట్రాన్స్ కానీ పోల్స్ కానీ, ఆ డ్యూటీ ఏంటి, టు క్యారీ ది కరెంట్, మీరు ఇచ్చిన కరెంట్ని మోసుకొని వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ ఇది వెళ్ళాలి అది. హెన్స్ ది టోటల్ కరెంట్ ఫ్లో ఇన్ ఏ సెమీ కండక్టర్ ఇన్ వన్ డైమెన్షన్. ఏమవుతుందంటే టోటల్ కరెంట్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ టు జే డ్రిఫ్ట్ ప్లస్ జే డిఫ్యూజన్. అంటే కరెంట్ డెన్సిటీ అనేది కావాలంటే డ్రిఫ్ట్ డిఫ్యూజన్. సో కాబట్టి జే డ్రిఫ్ట్ ఈక్వేషన్ వేసుకోండి ఇక్కడ. దట్ జే ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ ఇంటూ ఎన్ ఇంటూ మ్యూ ఈ ప్లస్ పి ఇంటూ మ్యూ హెచ్ ప్లస్ ఈ ఇంటూ డిఎన్ ఇంటూ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ ఈ ఇంటూ డిహెచ్ ఇంటూ డో బి బై డో హెచ్ డో ఎక్స్. ఇది డ్రిఫ్ట్, ఇది డిఫ్యూజన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఛార్జ్ వైజ్ డివైడ్ చేసేద్దాం. ఈ ఫోర్ ఎక్స్ప్రెషన్స్ లో ఉన్నది ఏంటంటే ఈ అన్నమాట మనకి కామన్ గా. ఈ ఏమో దీనికి ఉన్నాయి, ఈ రెండింటికి ఈ ఉంది కామన్, ఈ రెండింటికి కూడా ఈ ఉంది కాబట్టి టేక్ స్క్వేర్ బ్రాకెట్ వేయండి, ఈ కామన్ తీయండి. ఎన్ ఇంటూ మ్యూ ఇంటూ ఈ పెట్టి దీన్ని మల్టిప్లై చేయండి ప్లస్ ఎలక్ట్రాన్ వాల్యూ తీసుకురండి డిఎన్ ఇంటూ డో ఎన్ బై డో ఎక్స్ ఇంటూ ఈ ప్లస్ పి ఇంటూ మ్యూ హెచ్ మైనస్ డిహెచ్ ఇంటూ డో పి బై డో ఎక్స్. ఈని ఆల్రెడీ మనం కామన్ చేసాం కాబట్టి సో ద టోటల్ కరెంట్ డెన్సిటీ ఇన్ ది సెమీ కండక్టర్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో వస్తే ఇది వచ్చా గ్యారంటీ అన్నమాట. ఓకే, డ్రిఫ్ట్ కరెంట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కరెంట్ డెన్సిటీ, అది కూడా డ్రిఫ్ట్ ఫర్ ఎలక్ట్రాన్కి కట్టాలి హోల్కి కట్టాలి. తర్వాత డిఫ్యూజన్, డిఫ్యూజన్ ఏంటంటే టు బ్యాలెన్స్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఛార్జెస్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అయినా మళ్ళీ కాన్సన్ట్రేషన్ బ్యాలెన్స్ అవ్వాలన్నమాట అక్కడ. కాబట్టి ఇక్కడ ఇది ఆపోజిట్ టు ది, అంటే ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉంటాయంటే ఆపోజిట్ టు ది డ్రిఫ్ట్ డైరెక్షన్ అనమాట. డ్రిఫ్ట్ వల్ల ఏ డైరెక్షన్ ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయో ఆ డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళేదే డిఫ్యూజన్ అనమాట. కాబట్టి ఇక్కడ డిఫ్యూజన్ కాన్స్టెంట్ ఒకటి తీసుకుంటాం కాబట్టి టిఎన్ గా తీసుకున్నాం. డిఎన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అని చెప్పేస్తాం ఇక్కడ, ఇది హోల్ కింద మళ్ళీ కన్వర్ట్ చేస్తాం. అంటే డిఫ్యూజన్ డ్యూ టు ఎలక్ట్రాన్స్, డిఫ్యూజన్ డ్యూ టు హోల్స్, ఈ రెండు ఎక్స్ప్రెషన్లు వచ్చాయి. వచ్చిన తర్వాత టోటల్ గా డిఫ్యూజన్ లో ఎలక్ట్రాన్స్ ఎక్స్ప్రెషన్ హోల్ ఎక్స్ప్రెషన్ కలిపాం. కలిపిన తర్వాత ఫైనల్ గా కరెంట్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ టు జే డ్రిఫ్ట్ ప్లస్ జే డిఫ్యూజన్, ఈ రెండు కూడా మళ్ళీ యాడ్ చేసాం. చేసిన తర్వాత ఛార్జ్ వైజ్ డివైడ్ చేసేస్తాం ఎలక్ట్రాన్. ఈ ఎక్స్ప్రెషన్ ఏమో ఎలక్ట్రాన్, ఇది ఎలక్ట్రాన్, అలాగే ఇది ఎలక్ట్రాన్, ఈ రెండు ఇక్కడ రాసాం. అలాగే ఈ అనేది కామన్ తీసేస్తాం, కామన్ ఉంది కాబట్టి. ఇదేమో హోల్ హోల్ ఎక్స్ప్రెషన్, ఇది కూడా హోల్ ఎక్స్ప్రెషన్. ఓకే, అలా కామన్ ఫ్యాక్టర్ మనం తీసేస్తే ఫైనల్ గా కరెంట్ డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిఫ్యూజన్ లో ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ జరగాలి అంటే డ్రిఫ్ట్ లాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండక్కర్లేదు. ఈవెన్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ డిఫ్యూజన్ మీకు వర్కౌట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే డిఫ్యూజన్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవసరం అంటే అవసరం లేదు. ఓకే, అంటే సపోజ్ ఆ మెటీరియల్ ఉంది మీ దగ్గర, మెటీరియల్ మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడే కాదు కాన్సన్ట్రేషన్ యూనిఫామ్ గా లేకపోయేది, ఆ మెటీరియల్ తీసుకెళ్లి కొంత టెంపరేచర్ వేరియేషన్ వచ్చినా కూడా ఒక పక్క వేడెక్కువ పక్క చల్లబడినా కూడా కాన్సన్ట్రేషన్ మారిపోతూ ఉంటుంది, అప్పుడు కూడా డిఫ్యూజన్ పనిచేస్తూనే ఉంటుంది అనమాట. ఇది ఆప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైనా ఆన్లైన్ మార్క్స్ లో అడగొచ్చు బిట్స్ లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది